వెల్కమ్ టు బినైన్ న్యూస్ నిజమ్మా ఇజం. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర గ్రామంలో ఐకేపీ వారు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై కాంగ్రెస్ మండల అధ్యక్షులు దుర్గా ప్రసాద్, ఎంపీడీసీ కిరణ్ కుమార్ రైతుల పక్షాన మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ధాన్యం పండించే ప్రాంతం కల్లూరు మండలమని, కాగా తెలంగాణ ప్రభుత్వం ఐకేపీ సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతం రైతులు పండించిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనడం లేదని, వాతావరణంలో మార్పు చోటు చేసుకున్న మార్పుల కారణంగా వర్షం పడినట్లయితే ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం అంతా వర్షం పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకుని ధాన్యం కొనుగోలు చేయకపోతే మరో 2 రోజుల్లో మేము ధర్నా చేయవలసి ఉంటుందని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోపిరెడ్డి, కృష్ణంశెట్టి కొండల్, పెద్దబోయిన వెంకటేశ్వరరావు, కాగితాల రామారావుతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం ప్రధాన పంట వరి, అటువంటి వరిని దాదాపు సుమారు 33,000 ఎకరాలు సాగు చేస్తున్నటువంటి సంఘటన మన మండలంలో జరుగుతుంది. ప్రధాన పంట అటువంటిది, అటువంటి పంటనే పంటామని చెప్పేసరి మండలంలో 30 కేంద్రాలుగా ఇచ్చారు. 30 కేంద్రాల్లో కూడా ఎక్కడ చూసినా కూడా బస్తాలు లేవు, సంచులు లేవు, లారీలు లేవు, మిల్లర్స్ కొంటలు లేదని సాకులు చెప్పుకుంటా ఉంటున్నారు. ఈ రోజు నెల దాటింది, అయినా కూడా పాలకులు గాని అధికారులు కానీ స్పందించిన దాఖలాలు లేవు. తీర అడిగితే ఏంటంటే వాళ్ళ మీద ఇళ్ళమే వాళ్ళు చెప్పుకుంటూ పోతుంటూ కాలం గడుపుతున్నారు. కానీ పైన చూస్తే వాతావరణం భయాందోళన ఉంది. రైతులు ఎక్కడ చూసినా కూడా ఇంటి నిద్రలేక కంటి మీద కునుకు లేకుండా భయాందోళనతో తిరుగుతున్నారు. కొంటారా కొనరా అని చెప్పేసాను. ఈ రోజు జరిగిన సంఘటన ఏంటంటే కోఆపరేటివ్ వాళ్ళు క్షుణ్ణంగా చేతులు ఎత్తేసారు. ఏంటంటే మీ మిల్లర్స్ కొంటున్నాం, కొంటం లేదు, మీ అత్తలేము, మేము ధాన్యం కొనలేమని చెప్పి చేసే సంఘటన జరిగింది. అదేవిధంగా ఐకేపీ వాళ్ళు ఎవరిని అడిగితే ఐకేపీ వాళ్ళు కూడా సీఈఓ గారని, కలెక్టర్ గారని, ప్రభుత్వం అని చెప్పేసి సాకులు చెబుతున్నారు. 1 నెల రోజులు దాటినా కూడా ఇంతవరకు స్పందించలేదు. ఇదే విధంగా ఉంటే ఇది ఇవాళ రోజు ఇవాళ రేపు చూసి అదే విధంగా ఉంటే రైతులతోటి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆందోళన చేయడానికి మేము సిద్దంగా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ మండల కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము విన్నవిస్తున్నాం. ప్రభుత్వం దాదాపు 30 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పుడు శివాలయం దగ్గర ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర మేము ఉన్నామండి. గత 4 రోజుల క్రితం ఒక అధికారి వచ్చి మీరు కాటా వేయించండి అని చెప్పేసి ధాన్యం కొనుగోలు చేస్తాము, నేను వెంటనే లారీలు పంపిస్తామని చెప్పి వెళ్లడం జరిగింది. 6,000 బస్తాలు మేము కొనుగోలు చేస్తామని చెప్పి వెళ్లి ఇంతవరకు వచ్చిన దాఖలాలు లేదు. రైతులు ఏ క్షణమైతే మరి వాతావరణంలో మార్పులు వచ్చి వర్షం వస్తే మేమంతా ఏం కావాలని చెప్పి రైతులందరూ ఇక్కడ ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి రైతులను దయచేసి ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారులకు విన్నవించుకుంటున్నాం. తక్షణమే మీరు ఇక్కడ లారీలను ఏర్పాటు చేసి ప్రతి రైతు ధాన్యం కొనుగోలు కేంద్రంలో కూడా 1-2 లారీలు మాత్రమే రోజు కొనుగోలు చేస్తున్నాయి. మిల్లర్లు కొనటం లేదని చెప్పేసి మిల్లర్ల మీద చెప్తున్నారు. కాబట్టి మిల్లర్లతో మాట్లాడి ధాన్యం కొనుగోలు అయ్యే విధంగా అధికారులు వెంటనే స్పందించాలని చెప్పేసి మేము రైతు పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రైతులందరూ తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. ఏ క్షణమైతే వర్షం వస్తుందో మేమంతా ఏం కావాలి, మా పంట నష్టం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు నిద్రాహారాలు మాని ఈ కుప్పల దగ్గర కూర్చుంటూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి జిల్లా అధికారులు కూడా వెంటనే స్పందించి దీనిపై చర్యలు చేపట్టి ధాన్యమంతా కొనుగోలు తక్షణమే చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఇక్కడ ఆందోళన చెందుతున్నాం అండి. మొన్న మేడం గారు, పీడీ గారు వచ్చారు. అంతకుముందు ఉన్న ధాన్యం కొనుగోలు చేసి సంచులు పంపించడానికి మేము ఇబ్బంది పడతాం. వచ్చి ఆ ఎత్తుపోయేది కాక మళ్ళీ 6,000 టిక్కీలు 7,000 టిక్కీలు వేయండి, ఆ స్టాక్ ఉంచేసేయండి, మేము ఎత్తిచ్చేస్తాం, 10 లారీల దాకా వస్తే మేము పంపిస్తాం అని చెప్పారు. ఇంతవరకు దాని గురించి ఏ స్పందన లేదు. ఇంతకుముందు ఫోన్ చేస్తే మేము మిల్లోళ్ళు తీసుకోవట్లేదు, కలెక్టర్ గారు చెప్పాము, జేసీ గారు చెప్పాము అనేది వస్తుంది, కానీ 2 మాట్లాడలేదు. పుల్లయ్య బంజర్ గ్రామం నుంచి ఐకేపీ సెంటర్ నుండి మాట్లాడుతున్నాం అండి. గత 3 రోజుల క్రితం డిఆర్డిఓపి పీడి చంద్ర మేడం గారు వచ్చి ఐకేపీ సెంటర్ సందర్శించి రైతులు ఇబ్బంది పడుతున్నారని, లారీలు రావట్లేదని మా సమస్య చెప్పుకున్నాం. కానీ మేడం గారు వచ్చిపోయాక 1 లారీ కూడా రాలేదండి. దగ్గర దగ్గర 8,000 సంచి కాటా వేసి ఉన్నాయి. వాన్ వచ్చి నిన్న 7 బస్తాలు తడిసిపోయినాయి. అయినా కానీ మమ్మల్ని ఆదుకునేటి ఒక్కరు కూడా లేదు. మేము రేపు ఇట్లాగే ఉంటే రోడ్లకి ధర్నాలు చేసే పరిస్థితి ఉందండి.